ఈ ప్రాబ్లం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1A లో మ్యాట్రిక్స్ చాప్టర్ లో నుంచి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ దాని ప్రాబ్లం ఇది ఏంటంటే ప్రాబ్లం గివెన్ 3 లైన్స్ ఇచ్చాడు ఆ 3 లైన్స్ నుంచి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేయాలి ఓకేనా ఎలా అంటే ఆ చదువుకోండి స్టార్టింగ్ ఫస్ట్ ఏ రాయాలి ఏ గివెన్ కావాలి పొజిషన్ సేమ్ రాయాలమ్మా ఎక్స్ పొజిషన్ 3 4 5 మళ్ళీ ఎక్స్ పొజిషన్ 2 వై పొజిషన్ -1 జెడ్ పొజిషన్ 8 నెక్స్ట్ 5 -2 7 ఇది ఏ వాల్యూ తర్వాత మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి డెట్ ఏ డెట్ ఏ కనుక కూడా మనకు వచ్చు ఫస్ట్ 3 రాయాలి 3 కి ఉన్నారో కాలం వెళ్ళిపోతుంది కదా అప్పుడు -1 ఇంటూ 7 -7 -2 ఇంటూ 8 -16 -, +16 -4 సెకండ్ దానికి ప్లస్ ఉంటే మైనస్ రాయాలి మైనస్ ఉంటే ప్లస్ రాయాలి ఇప్పుడు ఈరో ఈ కాలం వెళ్ళిపోతుంది 2 7 జా 14 -5 ఎయిట్ జా 14 +5 ఇంటూ 2 జా -4 +5 నెక్స్ట్ 3 ఇంటూ 16 -7 అంటే 9 -4 ఇంటూ 14 -40 అంటే -26 +5 ఇంటూ 1 3 9 27 -. 26 4 0 104 +5 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 120 131 130 136 104 100 10 120 127 131 136 ఓకే ఇదేంటిది డెట్ డెట్ ఏ ఈక్వల్ టు 136 నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మళ్ళీ గివెన్ మ్యాట్రిక్స్ రాస్తాను నేను ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా ఏ ఈక్వల్ టు 3 4 5 2 -1 8 5 -2 7 నెక్స్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఎడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ లో వచ్చింది అలాగే కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అంటే దీంట్లో మధ్యలో మిడిల్ ఉన్న నెంబర్ తీసుకోవాలి ఎంత ఉంది మధ్యలో మిడిల్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ టాప్ ఆఫ్ నెక్స్ట్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ ఎండ్ కావాలి -1 తర్వాత నెక్స్ట్ కాదా -2 7 5 -2 నెక్స్ట్ ఇది 4 5 3 4 మరి స్టార్టింగ్ ఏది రాసామో ఎండింగ్ అది కూడా రాయాలి ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ అంటారు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఏడి మైనస్ బీసీ ప్రాసెస్ ఏడి మైనస్ బీసీ కోఫాక్టర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు చూడండి 1 ఇంటూ 7 ఫార్ములా మైనస్ 2 8 మైనస్ మైనస్ ప్లస్ తర్వాత 8 5 జార్ 7 2 జార్ 14 నెక్స్ట్ 2 2 -4 5 1 +5 నెక్స్ట్ 2 5 -4 7 5 2 10 4 7 -28 7 3 జార్ 5 5 జార్ -25 -5 5 4 జార్ 20 -3 2 జార్ +6 నెక్స్ట్ 4 8 41 32 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది నెక్స్ట్ 5 2 జార్ 10 8 3 జార్ 24 నెక్స్ట్ 3 1 జార్ -3 2 4 జార్ -8 ఓకేనా దీని తర్వాత నెక్స్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం చూడండి కోఫాక్టర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు చూడమ్మా 16 -7 ఎంత 9 ఇది 24 1
26 next minus 38 minus 4 plus 26 next minus or plus sir minus why plus sir 37 next minus 14 next minus 11 minus 11 సరే నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఎడ్జాయింట్ ఆఫ్ ఏ కావాలమ్మా ఎడ్జాయింట్ ఆఫ్ ఏ ఎడ్జాయింట్ ఆఫ్ ఏ కావాలి అంటే కోఫాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ కోఫాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ గాను కాలమ్స్ రోస్ గాను ఇంటర్చేంజ్ చేయాలి ఓకేనా దాన్ని ఇంటర్చేంజ్ అవుతా చూడండి 9 26 1 మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మీదనే కదా దానికి ఫార్ములా ఏంటంటే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అందరికి ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1/30A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ బి 1/30A అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇక చూడు ఏ వాల్యూ రాసాము అలానే ఎక్స్ వాల్యూ కూడా రాద్దాం ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్స్ అమ్మా 18, 30 ఇది కాన్స్టెంట్స్ ఓకేనా ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ బి వాల్యూ కాన్స్టెంట్స్ బి వాల్యూ తెలుసు మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ తెలుసు మొత్తం తెలుసు సిమ్యులేషన్ చేద్దాం బెట్ ఏ కూడా తెలుసు సరే ఆ సిమ్యులేషన్ కొంత చూడండి ఇందులో మనకి ఏమైనా తెలుసు ఇక్కడ రాద్దాం ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/30 ఏ వాల్యూ ఎంతమ్మా 136 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ వాల్యూ 9 మైనస్ 37 26 ఇంటూ బి వాల్యూ 18 చూడండి ఇది మల్టిప్లికేషన్ చేద్దాం ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/136 ఇదిగో ఫస్ట్ రో ఫస్ట్ కాలం మీకు కొన్ని మల్టిప్లికేషన్ చేయండి రఫ్లో చేసి చెప్పండి నాకు 9 18 162 మైనస్ 38 13 చూడండి అప్పుడు ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ చేసాం సెకండ్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ చేసాం థర్డ్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ చేసాం ఇప్పుడు ప్లస్ 2 యాడ్ చేస్తున్నాం ప్లస్ 3 ప్లస్ వాల్యూ యాడ్ చేసి మైనస్ చేస్తే 408 ప్లస్ ప్లస్ వాల్యూలో ఈ రెండు మైనస్ వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం తర్వాత ఈ రెండు యాడ్ చేసి దాంట్లో నుంచి మైనస్ చేస్తున్నాం చేస్తే ఇవి వస్తున్నాయి తర్వాత ఏం చేద్దామంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 3/136 అమ్మ 408/136 మళ్ళీ సెకండ్ వాల్యూ 136/136 థర్డ్ వాల్యూ 136/136 నెక్స్ట్ 408/136 అంటే ఎంత అమ్మా 3 136/136 అంటే 1 136/136 అంటే 1 దేర్ఫోర్ దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ దిస్ ఈజ్ వై వాల్యూ దిస్ ఈజ్ జెడ్ వాల్యూ ఎక్స్ వాల్యూ 3 వై వాల్యూ 1 జెడ్ వాల్యూ 1 వన్స్ అగైన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఫస్ట్ డెడ్ ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి దాని తర్వాత ఫార్ములా ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/30A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ బి మొత్తం మల్టిప్లికేషన్ చేసి సింప్లికేషన్ చేయాలి కామర్స్ రూల్లో ఏదైతే ఆన్సర్లు వచ్చినాయో ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో కూడా అదే ఆన్సర్లు వస్తాయి సేమ్ ఆన్సర్లు అవునా సేమ్ ఆన్సర్సే వస్తాయి ప్రాసెస్ మారింది అంతే ఓకే